అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య అతన్ని కొట్టి చంపేస్తాడే అని భయం వేసింది నీ భయం ఇదొక్కటేనా ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడయార్ కొడుకును కొడతారా ఒక్కొక్కని నా రోడ్డు రోళ్ళ కింద పెట్టి అక్కడ నిన్నట్లట్లు అడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇలవను చెడుకు చందన స్పగ్గల్ వీరప్పన్ని కొట్టింది కాక అడగడానికి వచ్చారా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో ఓ నువ్వా ఆ మా ప్రసాదులు కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోలర్ మీద ప్రమాణం చేశానరా నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే దట్టంగా నలుగురు ఉన్నారు మీలో ఎవరు నా కొడుకును కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని 10 మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషిని కాబట్టి పశువులా ప్రవర్తించావు మగవాడు నాకు చేయి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది చిచ్చే వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి బుద్ధులు ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటిదో కప్పు కొడుతుంది బయటికి వెళ్ళండి నాయన ఇల్లంతా కడిగించుకోవాలి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపం రాక పక్కింటోడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా ఆయన అదంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకింత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళా మీద చేయేస్తాను మగాడే కదా పోన్లే మీరు ఊరుకుంటారా రంగా అమ్మా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మీ ఇల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్తో కడుక్కోండి పదండి అన్న అమ్మా నీకో శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకేను రఘురామయ్య గారింటికి మన కూతుర్ని కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలావనుకో ఊహించుకో